స్వాగతం. ఈరోజు మన గెస్ట్ టీడీపీ సీనియర్ నేత, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. 8వ సారి పోటీకి కూడా ఆయన సిద్ధమయ్యారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు బండారు సత్యానందరావుని పోటీకి ఏదైతే లిస్టులో ప్రకటన కూడా చేసిన పరిస్థితి ఉంది. 8వ సారి పోటీ చేపడుతున్న బండారు సత్యానందరావుతో ఈరోజు మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. ఏంటి సార్, ఎలా ఉన్నారు? కొత్తపేట రాజకీయాలు ఏమనిపిస్తూ ఉన్నాయి? బాగున్నాను. కొత్తపేట రాజకీయాలు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయి, చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం జనసేన అలయన్స్ని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 4.5 ఏళ్ళ దగ్గర దగ్గర జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ఎంత తొందరగా ఈ పాలన మనం దూరం చేసుకోవాలి, తిరిగి తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనేది ప్రజలు ఎదురు చూస్తున్న విషయం గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నాకు అర్థమవుతా ఉంది. సీట్ల సర్దుబాటు జరిగింది, పొత్తు కుదిరి కన్ఫర్మ్ అయ్యి ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. నిన్న ఏదైతుందో జెండా సభ కూడా మీ ఉభయ గోదావరి జిల్లాల వేదికగా తాడేపల్లిగూడెంలో జరిగిన ఈ సభ అద్భుతంగా జరిగినట్లు కనిపిస్తోంది. ఏంటి అదే నిదర్శనం? జెండా సభ విజయవంతమే తెలుగుదేశం జనసేన పొత్తిని ప్రజలు అంగీకరించారు, ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు అనేది ఆ సభ విజయమే ఒక నిదర్శనం. నేను కూడా నేను సభకి వెళ్ళడం జరిగింది. కొత్తపేట నియోజకవర్గం సుమారు 10,000 మంది పైగా హాజరయ్యారంటే నేను కూడా ఇంకా తక్కువ వస్తారని అనుకున్నాను. కానీ స్పందన ప్రజల నుంచి అపూర్వంగా వచ్చింది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ అపూర్వంగా వచ్చింది. అని అనుకున్న దానికంటే ఎక్కువగా నిన్న సభకు కొత్తపేట నియోజకవర్గానికి కూడా ప్రజలు హాజరవడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళాక కూడా చూశాను, మరి గతంలో నేను ఊహించిన దానికంటే నేను కూడా అంత గొప్పగా విజయవంతమవుతుందనేది ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ సీట్ల సర్దుబాటు విషయాలు ఇంకా జనసేన తెలుగుదేశం మధ్య పూర్తి స్థాయిలో జరగలేదు. పెళ్ళిళ్ళు కూడా ఏనాడు లేనటువంటి పెళ్ళిళ్ళు, నిన్న చాలా ఎక్కువగా పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఆ ప్రభావం కూడా పడుతుంది అనుకున్నాను. ఎండ కూడా ఎక్కువగా ఉంది. అయినా లెక్క చేయకుండా చాలా పెద్ద ఎత్తున సభకి ప్రజలు హాజరవటం, రేపు ఎంత తొందరగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని దానికి నిదర్శనం. అది అంటే దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆటో 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళా. మీరు అంటే మా వాళ్ళంతా వస్తున్నారని నేను అప్పుడు దగ్గర 4 వస్తుంది, ఇంకా లేట్ అవుతుందేమో నేను బయలుదేరాను. తర్వాత మోటార్ సైకిల్ ఎక్కాను. కొంత దూరం ట్రాఫిక్ ఎక్కువగా ఉండే, మోటార్ సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో నేను నడిచే వెళ్ళటం జరిగింది. 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళటం జరిగింది. నేనే కాదు, నాతో పాటు చాలా మంది నాయకులు నడిచి వచ్చారు. మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు కూడా నడిచే వచ్చారు. దాదాపు 10 కిలోమీటర్లు ఆయన కొంత, అదే మీరు చెప్పినట్లు బైక్ పైన కొంత నడిచి రావడం జరిగింది. ఇంకా అనేక మంది నాగబాబు గారు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. ఏంటి ఇంత జనసందోహం, ఇంత మద్దతు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఎక్స్పెక్ట్ చేయలే. ప్రజల్లో ఎంత ఉత్సాహం ఉందన్నది కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఉంది ఓ మాస్టర్ గా, జనరల్ గా అందరికి తెలియని విషయాలు ఏం కాదు. ఏదో మొబిలైజేషన్ చేసుకుంటాం, కార్యకర్తలు ప్రజలు వస్తారు, సక్సెస్ చేస్తూ ఉంటాం. కానీ ప్రజల్లో ఆ రకమైన మార్పు లేకపోతే అంత పెద్ద ఎత్తున సభ విజయవంతం కాదు. అది మార్పుకి సంకేతం. రేపు ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రజలు సిద్ధమైపోయారనడానికి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి దిగిపోవటం ఖాయం అనేది నిన్న తాడేపల్లిగూడ సభ నిరూపించింది. అది వాస్తవం. నిన్న చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇద్దరు స్పీచ్ చూసిన తర్వాత